వచ్చే 5 సంవత్సరాలు కూడా మీకు ఉచిత బియ్యం వస్తుంది ఉచిత బియ్యం వస్తుంది ఇంత గొప్ప మనిషిని ఈ కేసిఆర్ డొల్ల మాటలు చెప్పి డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మోసం చేసి కళ్యాణ లక్ష్మి అయితే ఇంకా ఘోరం పెళ్ళిలైత పిల్లలు కూడా పుట్టిండు ఇప్పటివరకు కళ్యాణ లక్ష్మి దిక్కే లేదు ఉందా వచ్చిందా ఎవరికైనా కళ్యాణ లక్ష్మి రేషన్ కార్డులు ఇస్తానన్నారు ఇచ్చిండ్రా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇచ్చిండ్రా ఎంతసేపు మోసం 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 ఈ రోజు నోటిఫికేషన్లు అంటారు వాయిదా చేస్తారు ఈ రోజు గ్రూప్ 1 ఎగ్జామ్లు అంటారు ఇంకో వంకబెట్టి పేపర్ లీకేజ్ అని వంకబెట్టి దాన్ని వాయిదా చేస్తారు ఎంతో మంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమేంటి కదా అమ్మాయి కేసిఆర్ మీరందరూ ఏం చేస్తున్నారు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి మీ పిల్లలకు పోన్రా హైదరాబాద్ ఓండి ఇంత ట్యూషన్ తీసుకోండి ఇంత చదువుకోండి ఇంత ఉద్యోగం సంపాదించుకోండి అని చెప్పి మీరు కష్టపడి డబ్బులు కూడబెట్టుకొని పంపిస్తే ఆ కేసిఆర్ ఏమో మన జీవితాలతోటి యువకుల జీవితాలతోటి ఇట్లా ఆడుకుంటుండు చదువుకొని కూడా ఈనాడు నౌకరీ లేదు నరేంద్ర మోడీ గారు ఎన్నో నౌకరీలు శాంక్షన్ చేసిండు మన తెలంగాణకి కానీ ఈ కేసిఆర్ ఆయనకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పి ఇక్కడ రానివ్వడం లేదు పది సంవత్సరాలు మోసమైన అంటారు చూడండి అరిచేతుల్లో వైకుంఠం గాలిలో మేడలు అవి చూపిస్తుండమ్మ కేసిఆర్ మనకు అవి చూపిస్తుండు ఎంత మోసం చేస్తుండు ఈరోజు నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ మందిరం కడుతుండ్రా లేదా దివ్యమైన భవ్యమైన మందిరం కడుతుండ్రు అయోధ్యలో ఎంతమంది మన బోయపల్లికి వెళ్ళి 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు విరాళం ఎవరు ఎంతెంత మంది ఇచ్చారు చెప్పండి ఒకసారి చేతులు ఎత్తండి 5 రూపాయలు 10 రూపాయలు మరి అంటే ఏమన్నట్లు బోయపల్లి దగ్గరికి వెళ్ళి కూడా మన ఇటుకరాళ్ళు అయోధ్య దగ్గర రామ మందిరం దగ్గర ఉన్నాయి అంటే మీరందరు కూడా రామ మందిర్కి సహకరించి రామ మందిర్ నిర్మాణానికి మీరందరు కూడా ఒక పాలు పడ్డట్లే మరి ఇంత గొప్ప పని చేస్తున్న నరేంద్ర మోడీ ఇక్కడ ఏమవుతుంది అప్పుల పాలు ఏడ చూస్తే అక్కడ బెల్ట్ షాపులు నీకేమైనా ఉద్యోగం కావాలంటే కమిషన్లు ఈరోజు పాలమూరులో చూడండి అమ్మ పాలమూరులో ఒక దుకాణం నడవాలంటే మంత్రి ఫోటో పెట్టుకోవాలంట ఒక కిరాణా షాపు నడవాలంటే మంత్రి ఫోటో పెట్టుకోవాలంట ఇట్లాంటి మూర్ఖులను గెలిపిస్తే మీ ఇంట్లో వాని ఫోటో లేకపోతే ఆ రేషన్ సిలిండర్ కూడా రానివ్వడమ్మా మీకు రానివ్వడు ఇంత దౌర్జన్యం నడుస్తుంది మన పాలమూరులో ఎక్కడ చూసినా భూ కబ్జాలు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా అరాచకాలు ఒక యువకునిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈరోజు నరేంద్ర మోడీ గారు నన్ను అభ్యర్థిగా మీ ముందు పంపించింది నేను ఈ యువకునిగా మీకు హామీ ఇస్తున్నా ఇలాంటి దౌర్జన్యాలు ఇంకా సాగవు ఏ రోజైనా మీరు నన్ను దీవిస్తే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నన్ను దీవిస్తే నేను ఈ యొక్క ఎమ్మెల్యే లాక కాదు మీ యొక్క బిడ్డగా మీ దగ్గర ఒక సేవకునిగా పనిచేస్తా అని చెప్పి హామీ ఇస్తున్నా ఈరోజు యువకులకు నేను భరోసా కల్పిస్తా వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడ పోవు ఎన్నో పారిశ్రామికలు నేను తెచ్చిస్తా నేను పెట్టి ఒక యువకుడిని చదువుకునేవాడిని మీకోసం పోరాడగల సత్తా ఉన్నవాడిని మన ఆడబిడ్డల కోసం పోరాడే సత్తా ఉన్నవాళ్ళని కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి ఇంకోసారి వాళ్ళ గిన మీరు గెలిపిస్తే ఎందుకంటే ఖచ్చితంగా రేపు ఎలక్షన్లు వస్తున్నాయి డబ్బు మందు తెస్తారు యువకుల్లారా పెద్దల్లారా వినండి ఒకసారి డబ్బులు తీసుకోండి మన కడుపు కొట్టి మన కష్టార్జి దాన్ని వాళ్ళు కమిషన్ రూపంలో పొబ్బి మన డబ్బు మనకు తెచ్చిస్తున్నారు తీసుకోండి ఖచ్చితంగా తీసుకోండి
తీసుకొని ఆలోచిస్తాం పోరా అని చెప్పి ఎలగొట్టాడు. దయచేసి యువకులారా, ఒక్క పూట ఆనందం కోసం, ఒక్క పూట సంతోషం కోసం మన 5 సంవత్సరాల భవిష్యత్తు వాళ్ళకు తాకట్టు పెట్టకండి, తాకట్టు పెట్టకండి. మన పిల్లల కోసం, మన పెద్దల కోసం, మన మన సొంతం కోసం కూడా మన సంక్షేమం చేసేది కేవలం కేవలం నరేంద్ర మోడీ మాత్రమే, నరేంద్ర మోడీ మాత్రమే. ఇక్కడ పాలమూరులో నేను హామీ తీసుకుంటా, నేను భరోసా కల్పిస్తా, నేను మీ వెంటుంటా. ఏ ఒక్క పథకం మీ గడప గడపకు చేరుస్తా, ప్రతి పథకం మీ గడప గడపకు. డబుల్ ఇంజన్ సర్కార్, డబుల్ ఇంజన్ సర్కార్ మనకు చాలా అవసరం, చాలా అవసరం. కేంద్రం కెళ్ళే వచ్చే నిధులు, రాష్ట్రంలో ఉన్న నిధులు మీ వరకు చేరాలంటే రావాల్సింది డబుల్ ఇంజన్ సర్కారే. ఇంకొకడు వచ్చిందంటే మనం కల్లారా చూస్తున్నాం. వచ్చే డబ్బులని దారి మళ్లించడం, వచ్చే నిధులని కమిషన్ రూపంలో మింగేయడం ఏ విధంగా జరుగుతుందో ఈ రాష్ట్రంలో మీరే కల్లారా చూస్తున్నారు, మా కల్లారా చూస్తున్నారు. ఆలోచన చెయ్యండి. ఈరోజు చెప్తున్నా, గట్టిగా చెప్తున్నా, బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్, బస్తీ మే సవాల్. ఏ ఒక్క కార్యకర్త జోలికి వచ్చినా, ఏ ఒక్క ఆడపిల్లని బెదిరించినా, ఏ ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టినా నేను ముందుంటా, నేను ముందుంటా మీకోసం, నేను ముందుంటా. యువకుల్లారా, మళ్ళోసారి చెప్తున్నా, ఒక్క నెల కష్టపడండి, ఒక్క నెల, ఒక్క నెల కష్టపడండి. ఈయన కొడుకుల, ఈయన కొడుకుల, ఈయన కొడుకుల దౌర్జన్యాలని తూర్చి పడేస్తా అని చెప్పి మీకు నేను హామీ ఇస్తాను. ఈ యువకునికి అవకాశం ఇస్తే పాలమూరులో ఎమ్మెల్యే ట్యాక్స్ అనేది ఉండకుండా చేస్తా, ఉండకుండా చేస్తా, ఉండకుండా చేస్తా. ఏ వ్యాపారం చేయాలనుకున్నా, ఏ షాపు పెట్టుకోవాలనుకున్నా వాళ్ళ ఫోటోలు పెట్టాల్సిన అవసరం లేదు. ధైర్యంగా దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోండి, మీ వ్యాపారం మీద చేసుకోండి, సంతోషంగా ఉండండి. అదే సారు, అదే 10,000 నాకు.